సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన. అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వేలాడుకుంటా 20-20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటుదాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చారంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు. ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది? హోంమంత్రి ఉన్నడో లేడో ఎవడికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావు అని అడిగితే 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిన మస్తుగా పోయిన పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో, ఎంతో మందితో తలపడ్డం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిటినాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ బుల్లబ్బాయి అంటారు నీలాంటి ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏమి ఇంటికి కూడా వీకలేవు గాని ఏదో పైశాచికానందం. 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వనికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాయిడు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో, కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు అని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు,
కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా.